అనంతపురం జిల్లా తాడిపత్రి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పట్టణ స్థానిక మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది. చిట్కో గృహాలకు కరెంటు, నీరు, రోడ్లు వెంటనే నిర్మాణం చేయాలని, అలాగే తాడిపత్రి మున్సిపల్ అధికారులు డిపాజిట్ చేసిన వారికి లబ్ధిదారులు ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు, ఫ్లాట్స్ అందజేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో సామూహిక రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్, జిల్లా వ్యవసాయ శాఖ కార్యదర్శి కాటమయ్య, నియోజకవర్గ కార్యదర్శి రంగయ్య, పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్, మండల కార్యదర్శి గంగరాజు, నాగయ్య, సిపిఐ కార్యకర్తలు రామజీ శ్రీరాములు, అబ్రామ్, నాయక్, పుల్లయ్య, రామకృష్ణ, మహిళా కార్యదర్శి సావిత్రి, బేబీ, పర్వీన్, చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ అన్ని మున్సిపల్ కార్యాలయాల ముందు సామూహిక రిలే నిరాహార దీక్షల కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ తాడపత్రిలో ఇవాళ ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశంపైన కిడుకో ఇళ్లను స్వాధీనం చేయాలని చెప్పి, అదేవిధంగా 2008లో 2100 రూపాయలు కట్టినటువంటి వాళ్ళందరూ కూడా ప్లాట్లు అప్పజెప్పాలనేటువంటి ఒక న్యాయమైనటువంటి డిమాండ్ కోసం ఇవాళ దీక్షల కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తా ఉన్నాం. అందుకే ప్రభుత్వానికి కూడా మేము ఇవాళ చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో నిర్లక్ష్యం చేశారు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 7,50,000 ఇళ్ల నిర్మాణం చేపడితే వాటికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంది. దాదాపు 60-70% ఇళ్ళన్నీ కూడా పూర్తయినాయి. పూర్తయినటువంటి వాటన్నింటి కూడా ఇవాళకి ఇళ్ళ వాళ్ళకు అర్హతమైనటువంటి పట్టాలు ఇవ్వకుండా, ఇళ్లలో చేర్పించేటువంటి కార్యక్రమం చేపట్టకుండా వారు నిర్లక్ష్యం చేయడంతోనే ఈ నెల 16వ తేదీన టిడ్కో ఇళ్లకు మేమందరూ కూడా ప్రవేశం చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి కార్యక్రమం. రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సీఎంగా ఇప్పుడు మొత్తం అంతా కూడా అర్హత పత్రాలు గ్రామ సచివాలయాల ద్వారా ఇస్తా ఉన్నారు. ఇది కమ్యూనిస్ట్ పార్టీ యొక్క విజయం, ఇది ఇది పేద ప్రజల విజయం అని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా. అంతేకాదు ఇవాళ మొత్తం అంతా కూడా 2100 రూపాయలు కట్టినటువంటి వాళ్ళు, 500 రూపాయలు కట్టిన వాళ్ళు, 25,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కట్టినటువంటి వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా గృహప్రవేశాలు జరగాల. జరగాలంటే కరెంటు ఉండాలి, అదేవిధంగా అక్కడ నీరు మంచినీటి సౌకర్యం కల్పించాలి, కాలువ రోడ్లు నిర్మాణం, మౌలిక సదుపాయాలు అవన్నీ కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వమైనా ఉందా లేదని నేను అడుగుతా ఉన్నా. వాటిని వెంటనే కల్పించి మొత్తం అందరికి కూడా వాళ్ళకు 6,000 మందికి ఇక్కడ భవనాలు కట్టారు. 100,000 మందికి అంతా కూడా ప్లాట్లన్నీ కూడా తీసిపెట్టారు, కానీ వాటిని పరిష్కారం చేయలేదు. కాబట్టి ఇవాళ 2వ దఫగా ఇవాళ సామూహిక రిలే నిరాహార దీక్షల కార్యక్రమాన్ని చేపడతాం. ఇవాళ రేపు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికైనా కూడా డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ పండుగ సందర్భంగా వారు అందరినీ కూడా చేర్పిస్తామంటా ఉన్నారు. ఈ లోపల మౌలిక సదుపాయాలు కల్పించమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.